గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఒకప్పుడు స్వతంత్రం కోసం దేశాన్ని ఒకటి చేసింది కాంగ్రెస్, తెలంగాణ కోసం అందరినీ ఏకతాటిపైకి తెచ్చింది టీఆర్ఎస్. 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశాన్ని స్థాపించినప్పుడు కమ్మ పార్టీ అంటూ కొందరు కామెంట్ చేశారు, కానీ తర్వాత అన్ని వర్గాలను కలుపుకొని ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అదంతా గతం. వర్తమానంలోకి వస్తే తమ రాజకీయం కోసం, అధికారం కోసం పార్టీలు సమాజాన్ని ముక్కలు చేస్తున్నాయా? కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా పనిచేయాల్సిన నాయకులు ఓట్ల చట్టంలో చిక్కుకుపోయారా? వాస్తవ పరిస్థితుల్ని గమనిస్తే అవే అనుమానాలు కలుగుతున్నాయి. దశాబ్ద కాలం నుంచి కాంగ్రెస్ రూట్ మార్చింది, కుల ప్రాతిపదికన ఓట్లు సాధిస్తోంది, మతాలను అడ్డుపెట్టుకుని కొందరు ఎంపీలు అవడం చూస్తున్నాం, కొన్ని సున్నితమైన అంశాల్ని రాజకీయం కోసం వాడుకుంటున్న ట్రెండ్ కనిపిస్తోంది, పొలిటిసైజ్ చేస్తున్నారు మరికొన్ని చోట్ల, సామంతుల మాదిరి ప్రాంతాల వారీగా రాజ్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, కుల మత ప్రాంతాల వాడకం ఎక్కువైపోయింది, అదేమంటే తమ బంధువులంటూ కలరింగిస్తున్నారు. ఇది పద్ధతి కాదని రాజ్యాంగం చట్టాలు న్యాయస్థానాలు చెప్తున్నా నాయకుల తీరు మారుతున్నట్టు లేదు. కాంట్రాక్టులు తమ వారికే ఇస్తున్నారు, పర్మిషన్లు ఏజెన్సీలు చివరకు ఉన్నత ఉద్యోగాల సెలక్షన్లోనూ పక్షపాతం కనిపిస్తోంది. ఏ పని చేసినా నాకేంటి, నా పార్టీకేంటి, నా కులానికేంటి, నా మతానికేంటి, నా ప్రాంతానికేంటి, ఇదే ధోరణి కనిపిస్తోంది. సమాజానికి మేలు కలుగుతుందా లేదా అనే విస్తృత ఆలోచన కరువు అవుతోంది. కులం మతం ప్రాంతం అన్న భావజాలం ఉంటే చాలనే ధోరణి ఎందుకు ప్రబలుతోంది? ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది? భవిష్యత్తులో ఈ జాడ్యం మరింత ముదిరితే నష్టం ఏ రేంజ్లో ఉంటుంది? ఇవన్నీ అంశాలపై టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఎస్, రాజకీయ వర్గీకరణం. ఒకప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు తనకు ఏ కులమో తెలియదు, ఎవరితో స్నేహితం చేస్తున్నారో తెలియదు, ఆ మనస్సుకు మనసు నచ్చితే స్నేహితులు అవుతారు. ఒక్కసారి 7వ తరగతి చదివిన తర్వాత పేర్ల చివరినో లేదో ఇంకొకటో చూసి ఓ వీళ్ళు తమ కులం వాళ్ళు కాదనుకుంటా. ఒక్కసారి 10వ తరగతి స్కూల్కి వెళ్ళినట్టయితే, యూనివర్సిటీకి వెళ్ళినట్టయితే, పలానా కమ్మ విద్యార్థులారా రండి కాకతీయ సమ్మేళనానికి, పలానా రెడ్డి విద్యార్థులారా రండి, పలానా బీసీ విద్యార్థులారా రండి, పలానా ఎస్సీ ఎస్టీల అంబేద్కరిజానికి రండి అని చెప్పి బోర్డులు చూస్తున్నాయి. అంటే చదువు పెరుగుతున్న కొద్దీ, సంస్కృతి పెరుగుతున్న కొద్దీ, విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, జ్ఞానం సముపార్జన పెరుగుతున్న కొద్దీ కులాలు మతాలు ప్రాంతాల చట్టంలో మనం ఇరుక్కుపోతున్నాం. భారతావానికి ఇది మంచిదేనా? సమాజానికి ఇది మంచిదేనా? ఏది ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు, సామాజికంగా వెనుకబడిన వాళ్లకు దగ్గర తీసుకొని ఏదైతే అనుభవించట్లేదో పదవులు వాళ్లకు కట్టబెట్టి సమాజం మనకు చూడాలి. మరి ఎప్పుడు చూస్తాం మనం? కులాల కుంపట్లో పార్టీలు ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాయి? ప్రజలు కూడా కులాల వారీగా ఎందుకు వెళ్తున్నారు? తమ కులంలో ఒక తప్పు చేసినట్టయితే నాయకుడు ఆ కులాన్ని ఆ నాయకుడు నిలదీసే సమాజం ఎందుకు లేకుండా పోయింది? కేవలం కులం చూసి, మతం చూసి, ప్రాంతం చూసి ఓట్లేస్తే ఇదేనా ప్రజాస్వామ్యం? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మనతో మాట్లాడడానికి ప్రముఖ సంపాదకులు వీరయ్య గారు వారి ఆఫీస్ నుంచి ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు ప్రముఖ బీసీ నాయకులు, అలాగే ప్రకాష్ గారు తెలంగాణ వ్యవస్థాపక సభ్యులే కాకుండా నీటిపారుదల రంగంలో మాత్రం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి, దాని చైర్మన్ కూడా, అలాగే కరుణాకర్ రెడ్డి గారు ఓబీసీ చైర్మన్, శ్రావణ్ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఎస్ వీరయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. ఎస్ వీరయ్య గారు, అంటే కొంతకాలంగా చూసినట్టయితే మనం, అంటే స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కొంతకాలం కులం మతం ప్రాంతం కాకుండా అక్కడి నుంచి సర్పంచ్గా ఎవరు గెలిచారు, సమితి ప్రెసిడెంట్గా ఎవరు గెలిచారు, ప్రజల్లో ఎవరున్నారు, ఎవరిని నిలబెడితే ఓట్లు వస్తాయి, ఎవరికి మంచి పేరు ఉంది అది మాత్రమే పార్టీలు చూసుకునేవాళ్ళు. తర్వాత కాలం చూసినట్టయితే ధనం ఉందా లేదా, ఆ తర్వాత చూసినట్టయితే కులం ఉందా లేదా, మతం ఉందా లేదా, వీడు మన ప్రాంతమైనా లేదా కాంట్రాక్ట్లు ఉన్నాయా లేదా ఇతర ఏజెన్సీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని సీట్లు ఇవ్వడం, గెలవడం, ప్రభుత్వాలను ఏర్పరచుకోవడం మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎటుపోతుంది సమాజం? ఇది సమాజంలో పెరుగుతున్నటువంటి విపరీత ధోరణులకు పరాకాష్ఠ. ఎందుకంటే భారతదేశ సమాజంలో ఈ దుర్వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలుగా స్థిరపడి ఉన్నది. మనుధర్మశాస్త్రం పేరుతో, మనుస్మృతి పేరుతో కుల సమాజం, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఘనీభవించి ఉన్నటువంటి సమాజం ఇది. కుల వివక్ష పెద్ద ఎత్తున పెరిగినటువంటి సమాజం ఇది. అలాంటి సమాజంలో దేశ స్వాతంత్ర్యం కోసం సాగినటువంటి ఉద్యమంలో, తెల్లదొరలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమంలో కులం మతం ప్రాంతం అన్నీ పక్కన పెట్టి దేశ ప్రజానీకం ఒక తాటి మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు.
సంస్థానాల్లో, ముఖ్యంగా ఈ తెలంగాణ సంస్థానంలో కూడా మనం చూస్తే, హైదరాబాద్ సంస్థానంలో కూడా చూస్తే, కులం, మతం, ప్రాంతం ఈ భావాలన్నింటిని కూడా పక్కకు పెట్టి, ఈ విభేదాలన్నింటిని కూడా పక్కకు పెట్టి, రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, సాధారణ ప్రజానీకం వెట్టికి వ్యతిరేకంగా తిరగబడ్డటువంటి తీరు మనం చూసాం. అంటే ఒకవైపు ఈ దేశముఖులకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమాలు, రాచరికాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు, మరొక వైపు తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగినటువంటి ఉద్యమాలు ప్రజలను ఐక్యం చేసినాయి. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఇలాంటి భావాలను పక్కన పెట్టి ప్రజానీకాన్ని ఐక్యం చేసినాయి. కాబట్టి ఇలాంటి ఐక్యతా భావంతో వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఇక మిగిలినటువంటి ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారని, దేశంలో ప్రజానీకమంతా సుభిక్షంగా జీవించగలిగేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక ఆశాభావం ఆ రోజు వ్యక్తమైంది. మన రాజ్యాంగం కూడా అదే ఆశించింది. కానీ రాను రాను కాలక్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ ఉద్యమాల యొక్క ఆశాభావాల్ని, ఈ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజల యొక్క ఆశలని వమ్ము చేస్తూ, ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల కోసం, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కోసం, భూస్వాముల కోసం మాత్రమే పనిచేయడం ఎప్పుడైతే మొదలైందో, ఈ పేద మధ్యతరగతి ప్రజానీకం యొక్క సమస్యలు పరిష్కారం కాకుండా మళ్ళా ఎక్కడేసిన గొంగళ అక్కడే అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు తెల్లదొరలు పరిపాలించారు, ఇక్కడ రాజులు పరిపాలించారు, ఇప్పుడు ఈ దేశంలోనే ప్రజాస్వామ్యం పేరుతో ఈ దేశంకు పుట్టి పెరిగినటువంటి వాళ్లే పరిపాలిస్తున్నారు అంతే తప్ప, ఇక్కడ మెజారిటీ ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడు లేడు అనేటువంటి ఒక అవిశ్వాస భావం ప్రజల్లో డెవలప్ అయింది. దాంతో అసంతృప్తి డెవలప్ అవుతా ఉంది. ప్రకాష్ గారు, అంటే ముఖ్యంగా నేను సోషల్ మీడియాలో చూడటం జరిగింది, మనొక డిస్కషన్లో కూడా చూడటం జరిగింది, అంటే ఉద్యమాల పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మొత్తం యావత్తు తెలంగాణని ఒక్కటిగా చేసిన చరిత్ర 1969 కంటే కూడా 2000 కోట్లలో మనకి చంద్రశేఖరరావు గారు స్థాపించిన తర్వాత డెఫినెట్గా, అంటే కాంగ్రెస్ పార్టీతో కలవకముందే 2000 కోట్ల ఎలక్షన్స్లోనే 3 జిల్లా పరిషత్తులు వచ్చినాయి. అంటే అప్పుడు యావత్ ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక ప్రాంతమై కదిలారు. అంటే ఒకటి, తెలంగాణ వస్తే నాకు కడుపు నొప్పి వస్తే తెలంగాణ తగ్గిపోద్ది, నాకు స్కూల్ పిల్లాడికి స్కూల్ సీట్ కావాలంటే తెలంగాణ వస్తే సీట్ వచ్చేస్తుంది, ఉద్యోగం కావాలంటే తెలంగాణ రావాల్సిందే, పంట పండాలంటే తెలంగాణ రావాల్సిందే, వర్షం పడాలంటే కూడా తెలంగాణ రావాల్సిందే అన్నట్టుగా మీరంతా ప్రచారం చేశారు, తెలంగాణ వస్తే అన్నీ వచ్చేస్తాయని. కానీ ఈ మధ్య కాలంలో నేను చూసిన దాన్ని బట్టి, మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు కాబట్టి, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడం లేదా ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం, దానికి మాట్లాడటం, అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలను పెంపొందించుకోవడానికి, అంటే ఒకటిగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విడివిడిగా చూడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ డిస్కషన్ కీన్గా ఫాలో అయిన వాళ్లకు వీరయ్య గారి అభిప్రాయమే నేను అక్కడ చెప్పింది. కాకుంటే ఏమైందంటే, అక్కడ ఈ ఎవరే ఏ సామాజిక వర్గం గురించి అయితే మేము మాట్లాడామో వాళ్ళందరూ ఒక్క పెట్టును ఏంటంటే దాన్ని డిస్టార్ట్ చేసి దాడి చేస్తుండ్రు, వక్రీకరించి. వాస్తవంగా నా ఒపీనియన్ 100% నేను వీరయ్య గారితో ఏకీభవిస్తున్నా. పాలిటిక్స్ ఇప్పుడు ఏ ఉద్యమంలోనైనా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? గ్రామాలలో జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగింది. దాని పేరే జాగీర్దారి వ్యతిరేక పోరాటం. ఆ తర్వాత దాన్ని నిజాం వ్యతిరేక పోరాటంగా మార్చారు. ఈ జాగీర్దారి వ్యతిరేక పోరాటంలో జాగీర్దారులు ఎవరు, పోరాడిన లీడర్లు ఎవరు? జాగీర్దారులు విష్ణూరు రామచంద్రారెడ్డి, ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు, రెడ్లు. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడింది రావినారాయణ రెడ్డి, గొట్టెముక్కల గోపాలరెడ్డి, రేణుకుంట రామరెడ్డి. ప్రాణ త్యాగం చేసింది రెడ్లు. ఇక్కడ కులం అనేది తెలంగాణలో మొదటి నుంచి కూడా ఇర్రిలెవెంట్ అండి. అయితే ఎందుకు మొన్న సోషల్ మీడియాలో ఆ డిస్కషన్ ఎందుకు అవుతున్నది అని అంటే, ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ఒక అతను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు 3rd తేదీ నాడు. అన్ని పేపర్లలో 4th నాడు కనబడుతుంది మనకి. 0.05 ఉన్న సామాజిక వర్గం వాళ్ళు 100 కోట్ల బడ్జెట్ తోని వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాని మీద కులాల మీద చర్చ జరిగి ఒక్కొక్క పర్సంటేజ్ చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే, మరి మీదెంత అనేది వచ్చింది. అక్కడ మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ కానీ మేము కానీ, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ సామాజిక వర్గం వాళ్ళైతే దీన్ని వక్రీకరించారో ఆ సామాజిక వర్గంలో 80%, దాదాపు 70-80% టీఆర్ఎస్లనే ఉన్నారు. ఇప్పుడు 42 మంది మొత్తము రెడ్డి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే, వాళ్ళు మొగైనా ఆడైనా, అందులో 27 మంది టీఆర్ఎస్, 5 మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు. కార్యకర్తలలో చూసినా, జిల్లా కమిటీలలో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఆ సామాజిక వర్గానికి కావలసినంత ఇంపార్టెన్స్ టీఆర్ఎస్లో ఉంది. కాబట్టి టీఆర్ఎస్ ఎన్నడూ కూడా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయదు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే, మేమందరం యూనిటీ అయితే ఈ ప్రభుత్వాన్ని కులదోయచ్చు అనే ఒక భావన ప్రచారంలో వచ్చింది. దాన్ని కౌంటర్ చేయడానికి ఆ రోజు మేము
సామాజిక సమాజంలో కులాల పేరుతో ఎవరు గెలవరు. కులాల కులాలు అనేటిది ఒక ఫ్యాక్టర్ కావచ్చు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఏ కులం ఓట్లతో కాలే. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆ 0.5 ఉండొచ్చు ఆయన కులం, కానీ ఆయన కులంతోనే ఎమ్మెల్యే అయ్యాడా, కులంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా? మరి ఆ కులమే ప్రాతినిధ్యం వహిస్తే మరి ఆయన వెనకాల తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది ఎందుకు ర్యాలీ అయ్యారు? తెలంగాణలో కులం అనేది ఇర్రెలెవెంట్. మీరు అన్నట్టు మీరు ప్రోమోలో చూపెట్టినట్టుగా ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కులము రాజకీయం చేస్తే తెలంగాణలో వామపక్ష రాజకీయాలు ఉండేది. ఇప్పుడు కృష్ణన్న నేను 40 ఏళ్ల నుంచి మేము యూనివర్సిటీలలో అక్కడిక్కడ కలిసి చదువుకున్నాం. నేను ఎన్నడూ నాది నేను విప్లవ రాజకీయాల నుంచి వచ్చినవాడిని, నేను కులాన్ని ఎన్నడూ క్రైటీరియా తీసుకోలేదు, నా కులం ఎన్నడూ ఎవరికి చెప్పలే, ఎవరి కులాన్ని నేను అడగలేదు, కులాల గురించి ఎన్నడూ మేము పట్టించుకోవాలి. ఆయన బీసీ ఉద్యమం చేస్తే కూడా నేను ఒక బీసీ ఫీలింగ్తో ఎన్నడూ ఆ ఉద్యమంలో పాల్గొనలే, ఎందుకంటే నాకు ఏ ఫీలింగ్స్ లేవు, నాకు ఒకటే ప్రాంతము, ప్రజలు, ఆర్థిక సమస్యలు, మార్క్సిజం లెనిజం చదువుకున్న వాడిని కాబట్టి ఎప్పుడు కూడా నేను ఆ కులాన్ని ఒక క్రైటీరియా తీసుకోను. ఇవాళ కావాలని చెప్పేందంటే పార్టీ మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఒక దుమ్మెత్తి పోస్తున్న ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఎవరి హృదయాలనైనా నేను హర్ట్ చేస్తుంటే తప్పకుండా నేను క్షమాపణలు కోరుకుంటా, కానీ నువ్వు ఇంటెన్షనల్ గా నేను ఏ కులాన్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడలేదు. వీరేలాగా నేను అట్లా సున్నితంగా వివరించలేకపోయినా, అది ఒకటే నేను చేసింది అంతే. ముఖ్యంగా ఏదైనా సరే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, భారతదేశమైనా రాష్ట్రమైనా ఇంకెక్కడైనా సరే. అలా కాకుండా కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా అధికారంలో ఉన్న పార్టీలు కానీ అధికారం చలాయిస్తున్న నాయకులు కానీ చేసినట్టయితే కొన్ని వర్గాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే అట్టడుగున ఉన్న వర్గాలు, ఎన్నో కులాలు రాజకీయంగా పైకి రాలేకపోతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ కారి కులాలు కూడా 70 సంవత్సరాల తర్వాత ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఎస్, ప్రతి కులానికి అధికారం కానక్కర్లేదు, ప్రతి కులంలో ఉన్నవాళ్ళు రాజ్యాన్ని సంపాదించినక్కర్లేదు, కానీ వాళ్ళకు కూడా ఇది మా ప్రభుత్వం, ఇది మా పార్టీ అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి మాత్రం కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎస్ రావణ్ గారు. సార్, ముందుగా మీకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదం కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ గుండె ధైర్యానికి నిజంగా కూడా సెల్యూట్. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి మనం ఈ చర్చను ఆలోచించాల. ఒకటి, తెలంగాణ ఉద్యమం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆస్తులకు, అంతస్తులకు అతీతంగా ఒక ఆఫీసర్ను, ఒక అటెండర్ను, ఒక మాదిగ బిడ్డను, ఒక రెడ్డి బిడ్డను, ఒక వెలమ బిడ్డను అందరినీ కూర్చోబెట్టి ఒక టెంట్ కింద కూర్చోబెట్టి ఉద్యమం చేసి ఒక సమాజాన్ని సంఘటిత పరిచిన ఒక మహోన్నతమైన ఉద్యమం. ఆ రోజు ఫ్రీడమ్ మూమెంట్ ఎట్లా జరిగిందో తెలంగాణ మూమెంట్ కూడా అట్లా జరిగింది. జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అటువంటి ఉద్యమ నేపథ్యంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సమున్నతమైనటువంటి ఒక సమైక్యత, సామాజిక న్యాయము, అన్ని వర్గాల వారికి సమతుల్యమైనటువంటి ఒక న్యాయం లభిస్తుంది అనుకున్నటువంటి వాళ్లకు ఆశనిపాతంగా ఇవాళ కులాల కుమ్ములాటగా, ఒక కులాల ఆధారంగా రాజకీయము, అభివృద్ధిని కూడా కులాల కోణాల్లో చూస్తూ ఒక స్వార్థమైన రాజకీయ లబ్ధి కోసం ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు సృష్టిస్తున్న ఈ తరుణంలో మీరు చర్చ పెట్టిండ్రు, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ గట్స్. రెండవది, అసలు కులాలేంది ఎందుకున్నది అని అంటే, ఇది ఇంతకుముందు వీరయ్య గారు మాట్లాడినట్టుగా మనుస్మృతియా, సబ్సీక్వెంట్లీ ద సోషల్ ఎవల్యూషనరీ ప్రాసెసా, భారత సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు, భారతదేశం, భారత సమాజం ఒక కులాల సమాహారం, అండ్ ఎవ్రీ కాస్ట్ హ్యాస్ గాట్ అ యునీక్ డిస్టింక్ట్ ఐడెంటిటీ, కల్చరల్ ఐడెంటిటీ, కస్టమ్స్, ప్రాసెస్, ఒక కులానికి ఒక రకమైన ఉన్నది. అయితే వాళ్ళ వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకునే విధంగా పనిచేసే సమాజం చూసినాం మనం. కానీ రానున్నటువంటి రాను ఏమైపోయింది అని అంటే, కులాల పేరు మీద వివక్ష గురవుతూ కొన్ని వర్గాల మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో, ముఖ్యంగా మండల్ కమిషన్ తర్వాత కావచ్చు, లేకపోతే అంబేద్కర్ ఒక ఐకానిక్ గాడ్గా దేశంలో ఎవల్యూషన్ వచ్చిన తర్వాత కావచ్చు, ఆయా వర్గాల వాళ్ళు మా కులము, మా హక్కులేంటి, మా అస్తిత్వం ఏంటి అని చెప్పని అస్తిత్వ పోరాటంలో భాగంగా కులాల ఉద్యమాలు ముందుకు వచ్చినాయి తప్ప అవి ఒకళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు కావు. కృష్ణన్న ఉద్యమం ఇచ్చినది బీసీల రిజర్వేషన్ కావాలన్నాడు, కానీ మిగతా వాళ్ళ హక్కులు కలరాయాలని చెప్పని ఎప్పుడు కొట్లాలి. అట్లా కులాల ఉద్యమాలు అట్లా జరిగినాయి. అయితే ఇక్కడ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంటెక్స్ట్, మళ్ళీ వీ కంబ్యాక్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక క్లాస్లెస్ వార్ వాజ్ తెలంగాణ మూమెంట్. ఏ క్లాస్ లేనటువంటి ఒక వారు ఒక తెలంగాణ క్లాస్ అనేటువంటి ఉద్యమం ఇచ్చిన తరుణంలో ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక సటిల్ థాట్ పోలీసింగ్ జరుగుతూ ఉంది తెలంగాణలో. ఏంటి అని అంటే, దానికి పొలిటికల్ పరిణామాలు 2-3. ఒకటి, ఆ తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం కులాల రాజకీయాలను, కులపరమైనటువంటి ఒక చిచ్చును సటిల్గా రెచ్చగొడుతూ ప్రభుత్వం చేస్తున్నట్టు ఒక తరుణం. రెండవది,
బీసీలకు ఛాంపియన్ గా నిలబడేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా కనుమరుగైపోయినట్టు ఒక పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ వాళ్ల నుంచి ఆ లెగసీని, ఆ పొలిటికల్ ఐడెంటిటీని, ఆ అస్తిత్వాన్ని టీడీపీ నుంచి గుంజుకొని టీఆర్ఎస్ వైపు లాక్కునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఒక కుట్రపూరితమైనటువంటి ఒక వాతావరణం ఏంటి అంటే, కాంగ్రెస్ అంటే ఇది ఒక రెడ్డిల పార్టీ, కోదండ రామ్ ఆయన పేర్లో రెడ్డి లేదు, ఆయనను ఇవాళ జేసీ చైర్మన్ గా పెట్టినాడు కేసీఆర్ గారు, జేసీబీ చైర్మన్ గా పెట్టినారు, అప్పుడు జయశంకర్ బతికే ఉన్నాడు, కొండ లక్ష్మణ్ బాపూజీ బతికే ఉన్నాడు, అయినప్పటికీ కూడా కారణాలు ఏమైనా కావచ్చు కోదండ రామ్ గారిని పెట్టిండు. ఇవాళ ఆయనను ఈజ్ రెడ్డి సామ్రాజ్యవాదానికి ఎక్స్పాన్షనిస్ట్ అనేటువంటి ఒక బ్రాండ్ ఆయనకేస్తూ ఆయనకు కాంగ్రెస్ ముడిపెడుతూ ఒక రెడ్డి సామాజిక వర్గం పార్టీ ఇది, మేము మిగతా అన్ని వర్గాల పార్టీ మేము అని చెప్పి టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్టు ఒక తరుణంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఇది. కాబట్టి ఇవాళ ఈ చర్చకు చాలా ప్రామినెన్స్ ఉన్నటువంటిది. కాబట్టి కాంగ్రెస్ నెవర్ అడ్వకేట్స్ ఫర్ ఎనీ పర్టికులర్ కాస్ట్. ఒక రెయిన్బో పార్టీ, అక్కడ రెయిన్బో లాంటి పార్టీ, రెయిన్బో ఎవరు ఏ రెడ్ చూడొచ్చు, బ్లూ చూడొచ్చు, వైలెట్ చూడొచ్చు, నలుపు చూడొచ్చు, ఆఖరికి స్వచ్ఛమైన ఒక వైట్ కలర్ కూడా చూడొచ్చు. అక్కడ ఒక చెన్నారెడ్డి మొదలుకుంటే, జైపాల్ రెడ్డి మొదలుకుంటే, ఒక గని కార్మికుడైనటువంటి ఒక కాక ఆయన వెంకటస్వామి గారు ఉన్నారు, శివశంకర్ గారు ఉన్నారు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేకే ఉన్నారు, డిఎస్ డి శ్రీనివాస్ ఉన్నారు, చచ్చిపోయినటువంటి ఒక మాణిక్రావు ఉన్నాడు, ఒక జగన్నాథ్ రావు ఉన్నాడు, ఇట్లా బాలగౌడ్ ఉన్నాడు, ఇట్లా రకరకాల సబ్బండ వర్గాలను సమైక్యం చేసినటువంటి ఒక సమాజానికి ప్రతిబింబంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక సటిల్ ఇంజెక్షన్, అంటే ఒక భావ నియంత్రణ. యు ఆర్ ట్రైంగ్ టు ఇంజెక్ట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ దాట్ కాంగ్రెస్ స్టాండ్స్ ఫర్ రెడ్డీస్, వి స్టాండ్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక భావనలో వస్తున్న చర్చల నేపథ్యమే ఇవాళ బయట వస్తున్న సామాజిక మాధ్యమాల్లో కానీ, వివిధ ఛానల్లో వస్తున్న చర్చ కానీ, దాన్ని మీరు ఇవాళ పటాపంచలు చేసే విధంగా చర్చ పెట్టిండ్రు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎస్ కృష్ణయ్య గారు, ఎస్ ముఖ్యంగా చూస్తున్నట్టయితే అంటే తెలంగాణ సమాజంలో ఎన్నో అంటే బీసీ కులాల సంఖ్య చాలా ఎక్కువ, బీసీ జనాభా కూడా ఎక్కువ. ఎస్ మీరు అంటే 25% నుంచి 50% వరకు సీట్లు పెంచాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడారు, ప్రధానమంత్రికి మెమోరాండం ఇచ్చారు, మేము కూడా ఫ్లాష్ న్యూస్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ముఖ్యంగా అంటే రెడ్డీస్ కానివ్వండి, కమ్మాస్ కానివ్వండి, వెలమ కానివ్వండి, బ్రాహ్మణులు అయితే మోస్ట్లీ ఒకప్పుడు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళే పరిపాలించేవాళ్ళు, ప్రధానమంత్రులు కూడా వాళ్లే ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మనకి కొన్ని రాష్ట్రాల్లో బీసీలు, కొన్ని రాష్ట్రాల్లో వేరే కులాల వాళ్ళు వస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా తెలంగాణ సమాజం కులరహితంగా ఉండేది, పాలసీస్ మీద లేదు. అంటే జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఇనాందారులకు వ్యతిరేకంగా, లేదా నైజాంకు వ్యతిరేకంగా, ఇందాక మనకి ప్రకాష్ గారు ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అంటే ఏదైతే జాగీర్దారు జమీందారు రెడ్డీస్ ఉంటే, ఇంకొక తరఫున కూడా రెడ్డీసే ఫైట్ చేసింది అక్కడ. ఇవాళ మధు స్వరాజ్యం గారు ఇంకా బతికే ఉన్నారు, అంటే నరసింహారెడ్డి గారు చనిపోయిన, అంటే అటువంటి సమాజం మనం చూసాం. అంటే ఉన్నటువంటి రాజకీయ చట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఎస్ బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారు, రెడ్డి కులం వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు అని కొంతవరకు విన్నా, కానీ ఎలక్షన్స్ వచ్చే వరకు మాత్రం అటువంటిది ఏం జరగలేదు. ముఖ్యంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, 84 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక రెడ్లకు సీట్లు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్లో మీకు మాధవరెడ్డి ఉన్నారు, నిజామాబాద్లో నారాయణ రెడ్డి ఉన్నాడు, మహబూబ్ నగర్ జయపాల్ రెడ్డి ఉండే, హైదరాబాద్లో కూడా మనకు ప్రభాకర్ రెడ్డి ఉండే, తర్వాత కల్పన ఆమె కూడా రెడ్డి నరసింహారెడ్డి గారు వైఫే, జంగారెడ్డి గారు బీజేపీ తరఫు నుండే, రఘుమారెడ్డి గారు ఉండే, అక్కడ నరసింహారెడ్డి గారు ఉండే, అంటే టోటల్గా రెడ్డీస్కి ఇచ్చిన తర్వాత కూడా, ఆ తర్వాత 85 వచ్చే వరకు జీవన్రెడ్డిని రాజశంగ గౌడ్ గారు ఓడగొట్టడం జరిగింది, జానారెడ్డి గారి పరిస్థితి చూసాం, జయపాల్రెడ్డి గారు మల్లికార్జున మీద ఓడిపోయారు. అంటే వివిధ రకాల కులాలు మతాలు మనకున్నా కానీ ఇంత వివక్ష ఎక్కడ కనిపించలేదు. అంటే ఎస్ డిస్కషన్లో మన జరిగింది కానీ, బట్ మనకి శ్రావణ్ గారు చెప్పే విధానాన్ని చూసినట్టయితే కొన్ని పార్టీలు పలానా కులవాళ్ళు మా పార్టీ కాదు, పలానా కులవాళ్ళు మా పార్టీ అని చెప్పుకునే స్థితికి వచ్చేసారు. అంటే ఇక్కడ మనం ఒకటి మౌలికంగా ఆలోచించవలసిన అంశం ఉంది, అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రకుల ఆధిపత్యంతో కొనసాగుతున్నాయి ఇక్కడ తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు కూడా. నిజంగా అగ్రకులాల ఆధిపత్యమే లేకుంటే, అగ్రకులాల డామినేషనే లేకుంటే బీసీలకు ప్రజాస్వామ్యం లోపల చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదు అనేది మౌలికమైన ప్రశ్న. దీని మీద 25 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో అంబేద్కర్ గారు పెట్టారు, మహిళలకు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడి పొట్లాడుతున్నాయి, కానీ బీసీలకు పెట్టాలని చెప్పినప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ మొక్కుబడిగా తీర్మానాలు చేసి పంపుతున్నాయి తప్ప, ఇక్కడ తెలంగాణ కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో ఇంకే రాష్ట్రంలో కానీ బీసీలకు చట్టసభల్లో రావాల్సిన వాటా గురించి, జనాభా ప్రకారం పెట్టవలసిన దాని గురించి ఏ ఒక్క రాజకీయ పార్టీ పెట్టడం డిమాండ్ చేయడం లేదు. రెండవది మన రాష్ట్రం తీసుకుంటే రెండు అగ్రకుల పార్టీలే పోరాటం చేస్తున్నాయి, బాధితులు అన్ని పార్టీలు ఉన్నారు,
బాధితుడు ప్రకాశం కూడా బాధితుడే ప్రకాశం. ఎందుకంటే ఆయన ఎంత టాలెంటెడు, ఆయన నేను చూసిన ఉస్మాన్ యూనివర్సిటీలో మేము జాయింట్ ఉద్యమాలు చేసినాం, పీడిఎస్, ఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ, డిఎస్ఓ అన్ని ఉద్యమాలకు అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి నేను కన్వీనర్ ఉండి పెద్ద పెద్ద ఉద్యమాలు అసెంబ్లీ మీద దాడి చేసినాం, సచివాలయం మీద దాడి చేసినాం. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రకాశమే ఎమ్మెల్యే గారు ప్రకాశం. అదేవిధంగా మా సోదరుడు అద్భుతమైన వక్త, కాంగ్రెస్ పార్టీని బతికిస్తున్నాడు, జీవం పోస్తున్నాడు, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. వాళ్ళు పార్టీని వాళ్ళు నేను దాన్ని వాళ్ళను పార్టీని కాదు నేను వ్యతిరేకించేది, పార్టీ సిద్ధాంతాల లోపల అగ్రకుల పార్టీలు అన్ని కూడా మా బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయి అనేది ఇక్కడ నేను సిద్ధాంతికరణ సూత్రీకరణ చేస్తున్నా. రెండవది, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 52% ఇక్కడ తెలంగాణలో బీసీలు ఉన్నారు, దేశ స్థాయి జాతీయ స్థాయిలో 56% ఉన్నారు. ఉంటే 28 ముఖ్యమంత్రులు అయ్యారు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా రాష్ట్రంలో కానీ అంతకుముందు కానీ ఒక్కరన్నా బీసీలు దొరకలేదా? రెడ్లు మనం కులాలు మాట్లాడడం నాకు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాయి. నేను కూడా ఒక అభ్యుదయవాదిని, జనరల్గా పేద కులాల గురించి అభివృద్ధి కోసం పోరాడే నాయకుడినే తప్ప ఇతర కులాల గురించి వక్రీకరించడం లేదు. అన్ని కులాలలో బీదవులు ఉన్నారు, రెడ్లు కూడా ఈరోజు పుట్టాలి అమ్ముకుంటున్నారు హైదరాబాద్ వచ్చి. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ 28 ముఖ్యమంత్రులు అయితే రెడ్లు 16 సార్లు 17 సార్లు అయినరు, విరమలు 2 సార్లు అయినరు, కమ్మలు 7 సార్లు అయినరు, వైశ్యులు అయినరు 1% జనాభా లేనటువంటి, బ్రాహ్మణులు అయినరు, అన్ని కులాల వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి వెనక్కి వచ్చారు. కానీ ముఖ్యమంత్రి పదవికి అర్హులైనటువంటి వాళ్ళు కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ టీఆర్ఎస్లో కానీ ఇంతవరకు అధికారంలోకి వచ్చారు అన్ని పార్టీలు ఎందుకు? ఇదే కరెక్ట్ అయితే తెలంగాణ సమాజంలో బీసీలు ఎక్కువ కాబట్టి, బీసీలు 1% కాబట్టి మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా మరి ఎందుకు ప్రజలు స్వీకరించలేదు? ఎందుకు ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకునే అవకాశం, సువర్ణ అవకాశం ఒక్కసారి వచ్చింది? 8 రోజుల ముందు అనౌన్స్ చేశారు, 6 నెలల అక్కడ 2 సందర్భాలను మనం చూడాలి. ఒకటి తెలంగాణ మూమెంట్ వచ్చింది, ఆ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలి తెలంగాణ అంటే. అక్కడ కూడా 2 ఉన్నాయి, తెలంగాణ ఇచ్చిన వారికి ఇవ్వాలన్నా, తెలంగాణ తెచ్చిన వారికి ఇవ్వాలన్నా. ఈ చర్చ ఒకవైపు ఉండగా తెలంగాణ వ్యతిరేకము టీడీపీ అనేది ఒకటి ఉండే, రెండవది బీసీ ఫీలింగ్ కూడా పనిచేసేది. కాకపోతే 8 రోజుల ముందు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించాను కృష్ణయ్య ముఖ్యమంత్రి. అదే 6 నెలలు ముఖ్యమంత్రిగా నా ముందు ప్రకటిస్తే బీసీ ప్రజలందరూ పోలరైజ్ అయ్యేవారు, గెలిపించేవారు. రెండవది ఇంకొక విషయాన్ని, బీసీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని సమాజానికి గెలవాలి. ఈరోజు అసెంబ్లీ లోపల 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, నామినేటెడ్లో తోటి కలిసి 124 ఆంగ్లో ఇండియన్ కలుపుకొని. బీసీలు ఎంతమంది ఉండాలి? 65 ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 19 ఉన్నారు. 112 బీసీ కులాలు తెలంగాణ రుటే, 6 కులాలు తప్ప ఇంకా 106 కులాలు అసెంబ్లీకి అడుగు పెట్టలేదు. ఇదేనా ఇది ప్రజాస్వామ్యంలో కులాల వారీగా రిజర్వేషన్లు ఉండవు కదా? ఎందుకంటే ప్రజాస్వామ్యం భారతదేశం కులం పునాదుల మీద నిర్మాణం పడ్డది. ఒక సామాజిక వ్యవస్థ మొత్తం, ఈ సామాజిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ 1000 సంవత్సరాలుగా కులం పునాదులతో వచ్చింది. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేతి వృత్తులు, గొర్రె కాపుడులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఈ కులాన్ని, ఈ సమాజం యొక్క సంపద అంతా కూడా ఈ పేద కులాల వాళ్ళు తమ రక్తాన్ని దారవోసి సృష్టించిన సమాజం ఇది. ఈ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ మొత్తం కులాలతో వచ్చింది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత ఈరోజు కులాన్ని చూస్తున్నాం. కులము అనే దాన్ని పేషెంట్ గా తృణీకరిస్తున్నారు, చిన్నచూపు చూస్తారు. కానీ మొత్తం పెళ్లిళ్ళు ఎట్లా జరుగుతున్నాయి? కులాల పేరు మీద జరుగుతున్నాయి. పదవులు ఎట్లొస్తున్నాయి? కులాల పేరు మీద వస్తున్నాయి. వ్యవస్థ, సమాజ నిర్మాణం ఏ విధంగా ఉంది? కులం నిర్మాణం మీద ఉంది. భారతీయ సమాజము కొన్ని 1000 సంవత్సరాలుగా కూడా కులం మీద ఉంది. దాన్ని దాన్ని తక్కువ చూపుతో మాట్లాడవలసిన అవసరం లేదు. కులం బాధితులు కూడా, కులం వల్ల బాధ నష్టపోయిన వాళ్ళు ఎవరు? అగ్రకులాలు కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మనకు రవీందర్ గారు తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి మాట్లాడుతున్నారు. రవీందర్ గారు నమస్కారం. నమస్తే రవీందర్ గారు. నమస్కారం సార్. సాంశరావు సార్ నమస్కారం. చెప్పండి సార్. హలో నమస్కారం సార్. ఎస్, మన దగ్గర శ్రావణ్ గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు అండ్ ప్రముఖ సంపాదకులు వేరే గారు ఉన్నారు సార్. చెప్పండి, మాట్లాడండి, చర్చలో పాల్గొనండి. ఏ సబండ వర్ణాలు సకల జనులు ఉద్యమంలో పాల్గొని అయితే ఉద్యమంలోకి వచ్చి వీళ్ళని అధికారంలో తీసుకొచ్చినామో, ఈరోజు
ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణలో ఈ పాలన కొనసాగడం లేదు. లేదు ప్లీజ్, తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన మీద మనం డిస్కషన్ పెట్టలేదు సార్. ఏమన్నా కులాల గురించి కోదండ రామ్ గారి గురించి మాట్లాడండి, ఏమైనా మాట్లాడితే. సార్, కోదండ రామ్ సార్ ను రెడ్డి అనడమే చాలా మూర్ఖత్వంతో కూడినటువంటి. ఎందుకు, ఆయన రెడ్డి కాదా? ఆయన పుట్టడం కులంలో రెడ్డిలో పుట్టచ్చు, కానీ ఆయన మీరు మనం ఏమని పిలుస్తున్నాం, కోదండ రామ్ అని పిలుస్తున్నాం. దశాబ్దాల క్రితమే ఆయన పౌరత్వ సంఘంలో చేరినప్పటి నుండి రావు రెడ్డి అనే పేరు తీసిపారేసుకున్నాడు. ఆయన కులంలో పుట్టడం అనేది అనివార్యం, అది ఎవరు మనం కోరుకున్నటువంటి, మీరు కోరుకున్న నేను కోరుకున్న కులంలో మనం పుట్టాం. కానీ ఆ కులంలో పుట్టినంత మాత్రాన ఈరోజు ఆ కులాన్ని ఆయన ఆపాదించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ భారతదేశం అంతా కూడా కులాల పునాది ఇప్పటిదాకా హరికృష్ణ గారు మాట్లాడింది. కులాల యొక్క పునాది వల్లనే తప్పండ జాతులు అందులో అగ్రవర్ణాలు తప్ప మిగతా వాళ్ళందరూ శ్రమలో పాల్గొన్నటువంటి జాతి భారత జాతి అంతా. ఎప్పుడు కూడా బ్రాహ్మణులు కానీ రెడ్లు కానీ వెల్మలు కానీ శ్రమలో పాల్గొనలేదు. వాళ్ళు శ్రమలో పాల్గొన్నటువంటి కులాలకు దక్కాల్సినటువంటి రీతి లోపల ఈ సమాజం లోపల ఎన్నడూ కూడా వాళ్ళకు ఆ ఫలితాలు దక్కడం లేదు. ఇప్పటి వరకు కూడా ఈ రోజు కూడా ఇప్పుడే చెప్పారు, 119 మంది ఉండాల్సినటువంటి అసెంబ్లీలో 62 కులాలు 19 మంది ఉన్నారంటే ఇంకా ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం లోపల ఈ పార్లమెంట్ అసెంబ్లీలు ఎవరికి సేవ చేస్తున్నట్టు, ఎవరి కోసం నిల్చున్నట్టు? కాబట్టి తప్పకుండా మేము జేఏసీ తరఫున చాలా స్పష్టంగా ప్రకటించినాం. మేము సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పి ప్రకటించాం. ప్రజల కోసం ద్వాసిదాగలాగా నిల్చుంటామని చెప్పి జేఏసీ చెప్పింది. కాబట్టి మేము ఆ సబర్ణ వర్ణాలకు అసెంబ్లీ లోపల పార్లమెంట్ లోపల రవీంద్ర గారు, రవీంద్ర గారు ఒక చిన్న ప్రశ్న. మీరు విద్యావంతులు, బాగా తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, చట్టం తెలిసిన వాళ్ళు, న్యాయం తెలిసిన వాళ్ళు, ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఉండదు. మీకు ఓటు హక్కుంటే చాలు, పోటీ చేయవచ్చు. అంటే ఒక బీసీ వ్యక్తి నిలబడినంత మాత్రాన ఆ బీసీకి ఎందుకు ఓట్లు వేయట్లేదు? ఆ రెడ్డి కానీ లేదా కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్య వీళ్ళకి మాత్రమే ఓట్లు ఎందుకు ఇస్తున్నారు? అంతేకాకుండా ముఖ్యమంత్రుల నిర్ణయం జరుగుతున్నప్పుడు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా వీళ్ళకే ముఖ్యమంత్రి ఎందుకు కట్టబెడతా ఉన్నారు? ఒకసారి సీరియస్ గా మీరు కూడా ఆలోచించండి. అంతేగాని తప్పకుండా ఇప్పుడు భారతదేశం కులాల మీద నిర్మాణమే ఉంది. ఈ రాజకీయ పార్టీలని ఎవరి ఆధిపత్యం కింద ఉన్నాయి? ఈ రాజకీయ పార్టీలలో ఎవరి ఆధిపత్యం కింద ఉన్నది? 70 సంవత్సరాల మీరే ఒక పార్టీ పెట్టుకోండి, మీరే ఒక పార్టీ పెట్టుకోండి, సిద్ధాంతాలు పెట్టుకోండి, పాలసీలు పెట్టుకోండి, ప్రజలందరినీ సమీకరించండి. ఆ ప్రయత్నం జరుగుతుంది. మనకు యూపీలో కొంత నిరూపణ అయింది కూడా. అది భారతదేశ వ్యాప్తంగా జరగాలి, అది జరగాల్సినటువంటి. రాజకీయ పార్టీ పెట్టడం, రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో నిల్చోవడం, అధికారంలోకి రావడం ఈ రోజు మనం చూస్తున్నాం. 10 కోట్లు 5 కోట్లు లేని ఎవరు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు సామాన్యమైనటువంటి వార్డు మెంబర్ కూడా, అందుకే ఇవి ఇస్తున్నది ఎవరికి? వాళ్ళ చేతి కింద ఉన్నంత కాలం, వాళ్ళ ఆధిపత్యం కింద ఉన్నంత కాలం ఆ అధికారంలోకి కృష్ణయ్య గారు చూసుకుంటారు ఆ విషయాన్ని. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొనందుకు.